సువార్త మత్తేయు గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తేయు సువిశేషము 23వ అధ్యాయము పవిత్ర వచనములు 1-12 వరకు. అప్పుడు యేసు జన సమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకులను పరిసయులను మోషే ధర్మాసనమున కూర్చొని ఉన్నారు, కాబట్టి వారు క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలయన వారు బోధించినది వారే ఆచరింపరు, వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయి వారికి సాయపడుటకు తమ చిట్టికెన వ్రేలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు, ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు, అంగీ అంచులు పొడువు చేసుకొందురు, విందులయందు అగ్రస్థానములను ప్రార్థనా మందిరములందు ప్రధాన ఆసనములను కాంక్షింతురు, అంగడి వీధులలో వారు వందనములను అందుకొనుటకును బోధకుడా అని పిలిపించుకొనుటకును తగతగలాడుదురు. మీరు బోధకుడు అని పిలిపించుకొనవలదు, ఏలయనా నీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరుడు. ఈ లోకమున మీరు ఎవరిని కాని తండ్రి అని సంబోధింపవలదు, మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోక మందు ఉన్నాడు. మీరు గురువుడు అని పిలిపించుకొనవలదు, ఏలయన క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీ అందరిలో గొప్పవాడు, మీకు సేవకుడై ఉండవలయును, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడు. ఇది క్రీస్తు మనకొసగే పవిత్ర శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగా.